గణేష్ విగ్రహాల నిమజ్జనం ఉస్సేన్ సాగర్లోనే చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రకటించారు. బంజర్ హిల్స్ ఒక హోటల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఉత్సవ కమిటీ కార్యదర్శి భగవంతరావు తెలిపారు. కానీ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసిన ఆయన యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కోరారు. ఆ రోజు వినాయకుని ప్రతిష్ట చేస్తాం. నవరాత్రులు జరుపుకొని 9 సెప్టెంబర్ రోజు అనంత చతుర్దశి శుక్రవారం రోజు మనము సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని వినాయక సాగరం ట్యాంక్ బండ్ దగ్గర చేస్తాం. 1980లో 1500 గణపతులు మండపాలతో ప్రారంభించినటువంటి ఈ సామూహిక గణేష ఉత్సవాలు గత సంవత్సరం సుమారు 2 లక్షల పైన గణేష మండపాలు భాగ్యనగరంలో ఉన్నాయి. ఈ ఉత్సవాలు జరుపుకోవడంలో కొంతమంది గిట్టని వాళ్ళు కాలుష్యం పేరు మీద గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. విఘ్నేశ్వరుని పూజ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా జల కాలుష్యం కాదు. కోర్టు ఉత్తర్వులను అమలుపరచడం లేదు ప్రభుత్వం కన్నని కంటెంప్ట్ పిటిషన్ హైకోర్టులో వేస్తే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గానీ ప్రభుత్వ ప్లీడర్ జీపీ గాని అటెండ్ కాకపోవడం వల్ల కోర్టు ద్వారా ఆన్సర్ రావడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చింది, మేము ట్యాంక్ బండ్ లో ఒక్క విగ్రహాన్ని కూడా పడనీయమని. ఇప్పటి వరకు కూడా ఏ కోర్టు కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చెయ్యొద్దు అని తీర్పు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వమే గణేష ఉత్సవాల మీద శీతకన్ను పెట్టి దాన్ని నిరుత్సాహపరచడానికి ఆ విధమైనటువంటి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా గానీ గణేష భక్తులుగా ఈ ధర్మాన్ని రక్షించే శక్తులుగా భాగ్యనగర గణేశోత్సవ సమితి పిలుపు మేరకు గణేష భక్తులందరూ కూడా వినాయక సాగరంలోనే నిమజ్జనం చేయడానికి కదలి రావాల్సిందిగా, చెరువు అనేది ప్రజల డబ్బుతో కట్టింది,